కొనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పరిధిలో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా. ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాదయాత్ర వివరాలు వెల్లడించారు. పాదయాత్రకు ముఖ్య అతిథులుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మాజీ సభ్యులు పొన్న ప్రభాకర్ తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరవనున్నట్టు తెలిపారు. మండల పరిధిలో చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు మండలంలోని ప్రజలకు ఈ సందర్భంగా ఫిరోజ్ పాషా విజ్ఞప్తి చేశారు. ఈరోజు కొనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోనరావుపేట మండలం సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని ప్రధానంగా ఈ సంవత్సరం వర్షాలకు కానీ గత పోయిన సంవత్సరం వర్షాలకు కానీ చాలా కల్వర్ట్స్ తెగిపోయి వాటిని మరమ్మతు చేయకుండా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వమే కానీ సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రమేష్ రాజు గారు కానీ సంబంధించినటువంటి మండల పీఎండీ కానీ సంబంధించినటువంటి కోనరావుపేట మండల జడ్పీటీసీ కానీ స్థానిక జడ్పీటీసీ అయినటువంటి అరుణారాఘవ రెడ్డి గారు అయితేనే కనీసం ప్రజలు మండల కేంద్రానికి రావడానికి బోసపేట కావచ్చు, వాళ్ళ మామిడిపల్లి కావచ్చు, సంబంధించిన వట్టిమల్ల సంబంధించిన ప్రజలు కావచ్చు, కోనరావుపేట మండలానికి వారి వారికి సంబంధించినటువంటి సమస్యల గురించి సంబంధించిన ఎస్ఐ గారు కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఎంఆర్ఓ గారు సంబంధించిన కార్యాలయం రావడానికి గత 2 మాసాల నుంచి 3 మాసాల నుంచి కనీసం రావడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల వల్ల ఆ బెడ్జీలు తెగిపోయి ఇంతవరకు కూడా నిర్మాణ సంబంధించిన విషయంలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. మరి ప్రధానంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సంబంధించినటువంటి జిల్లా ప్రభుత్వం కానీ మరి ఏదైతే అన్నారాఘవరెడ్డి గారు కానీ సంబంధించిన ఎమ్మెల్యే రమేష్ బాబు కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు అనేక సార్లు కూడా విన్నపాలు చేసుకోవడం జరిగింది. అయ్యా మా ప్రాంతం నుంచి మండల ప్రాంతానికి మండల హెడ్ క్వార్టర్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది, మాకు సంబంధించిన కల్వర్ట్స్ మళ్ళీ పునర్నిర్మాణం చేసి మా ప్రయాణం యథావిధిగా కొనసాగించే ప్రయత్నాలు చేయడని చాలాసార్లు అన్ని వర్గాల ప్రజలు ఎన్నిసార్లు విన్నపించుకున్నా విడచేత పెట్టి నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజల్ని ఆ ప్రజా పరిపాలన విస్మరించి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర పార్టీ, ఒకవైపు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి, ఒకవైపు బీజేపీ వాళ్ళ ఇద్దరి మధ్యన గుండాగిరి చేస్తూ ఇవాళ గుండాగిరి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలా ఒకటి పట్ల ఒకటి ద్వేషించు, ఒకటి పట్ల ఒకటి దాడి చేసుకోవడం వల్ల ప్రజల పాలన గాలి వదిలేసి వాళ్ళకు సంబంధించినటువంటి సొంత పార్టీల ప్రయోజనాలు వారి ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి మాత్రమే ఈ కాలమంతా వెచ్చిస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి విషయం. మరి ప్రధానంగా వేములవాడ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే మూలవాడకి సంబంధించినటువంటి వాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జెస్ కల్వర్ట్స్ కానీ కాజువీలు కానీ వాటిని వెంటనే ఇలా ప్రభుత్వం నిన్న ఏదైతే నిర్మాణం చేయాల్సింది పోయి ఆ నిర్మాణం చేయకపోవడం వల్ల ఇవాళ వేముల కోనరావుపేట సంబంధించినటువంటి మండల ప్రజల పక్షాన ఇవాళ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అట్లనే కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గ సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఆశీర్ గారు అన్న నాయకత్వాన, ఇవాళ పొన్న ప్రభాకర్ అన్న మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ అన్న కావచ్చు, సంబంధించిన కాంగ్రెస్ పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళ ప్రజల పక్షాన నిరసన వ్యక్తం చేస్తూ ఆ నిరసనలో భాగంగానే రేపు మామిడిపల్లి నుంచి వట్టిపల్ల గొల్లపల్లి తండాల వరకు కూడా ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణాలు కొనసాగించాలన్నటువంటి పద్ధతిలో వాళ్ళ ప్రజల పక్షాన ప్రభుత్వానికి నిరసనగా వ్యక్తం చేస్తూ రేపు పాదయాత్ర ఉండబోతుంది. రేపు ఉదయం మామిడిపల్లి నుంచి మరి పాదయాత్ర మొదలవుతుంది. ఆ పాదయాత్రలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా సంబంధ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఈ బ్రిడ్జెస్ కాజువీలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు మద్దతిస్తూ అన్ని వర్గాల ప్రజలు రైతులు మరి అట్లానే ఇవాళ ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ కూడా పాల్గొనే ఆ పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు కోనరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. రేపు జరగబోయే పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, అలాగే రైతులను, కర్షకులను, విద్యార్థులను, మేధావులను అందరూ పాల్గొని రేపు జరగబోయే పాదయాత్ర బౌసాయిపేట నుండి మన మామిడిపల్లి నుండి
బౌసర్పేట మీదుగా పట్టిమల్ల మీదుగా కొల్లపల్లి గ్రామం వరకు చేరుతుంది కాబట్టి ఇట్టి మహాపాదయాత్రకు పెద్దలు శ్రీ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అలాగే మాజీ దేవస్థానం చైర్మన్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు ఆది సీనన్న గారు అలాగే జిల్లా అధ్యక్షుడు నాగల సత్యనారాయణ గారు అలాగే మాజీ మంత్రి వారిలు పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనడానికి వస్తున్నారు కాబట్టి ఇట్టి పాదయాత్రను ప్రజలందరూ మమేకమై పలు సమస్యల మీద కొట్లాడడానికి మన నాయకులు వస్తున్నారు కాబట్టి ఇట్టి పాదయాత్రను ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని ఇట్టి పాదయాత్రను విజయవంతం చేయాలని మేము మా కోనపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. కోనపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్దలు శ్రీ ఆర్ శ్రీనివాస్ గారు మరియు సత్యనారాయణ గౌడ్ గారు, జీవన్ రెడ్డి గారు పలు సమస్యల మీద పోరాటానికై చేస్తున్నటువంటి పాదయాత్రను ప్రజలు, నాయకులు, కార్మికులు, కర్షకులు, అందరు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలి. ముఖ్యంగా మామిడిపల్లి బిర్జీ మరియు నిజామాబాద్ వెంకటరావుపల్లె కొండాపూర్ వట్టిమల్ల నిమ్మపల్లి మన ఈ నిజామాబాద్ వెళ్ళే వెంకటరావుపేట నుంచి నిజామాబాద్ వెళ్ళే కొండాపూర్ బిర్జి మరియు ఈ పాతతో ఏదైతుందో ఆ బిర్జి వీటి నిర్మాణాల కొరకు ఎప్పుడు అడిగినా కానీ ఫండ్ రిలీజ్ అయిందని, శాంక్షన్ అయిందని ప్రజలను మభ్యపెట్టి ఎన్ని రోజులు ఉంటారో అని చెప్పి ఇది ప్రజల దృష్టికి మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ మహాపాదయాత్ర చేయడం జరుగుతుంది. కావున కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతు ఇచ్చి జయప్రదం చేస్తారని కోరుచు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి పిచ్చేసినటువంటి మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరికీ మరి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కోనరావుపేట మండలంలో మూలవాగు ప్రాజెక్టులు ఏవైతున్నాయో, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నీ కూడా మరి నిధులు శాంక్షన్ అయినాయని టీఆర్ఎస్ నాయకులు చెప్తూనే, మరి నిధులు శాంక్షన్ అయిన తర్వాత పనులు నిర్మాణాన్ని చేపట్టవలసినటువంటి బాధ్యత మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ఎన్ని రోజులు కూడా వేసి చూసినా, మరి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మరి అరుణ రాఘవరెడ్డి గారు, జడ్పీటీసీ గారు పదే పదే విజ్ఞప్తి ప్రజల వైపు నుంచి చేసినప్పటికీ కూడా ఇవాళ పట్టించుకోవడం లేదని చెప్పి మరి మీకు తెలియజేస్తూ, మరి వెంటనే పనులు ప్రారంభించి ప్రజల సౌకర్యాన్ని మరి కాపాడవలసినటువంటి అవసరము ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు, మరి కార్మికులు, కర్షకులు, రైతులు అందరు ఇబ్బందులు పాలు కాకుండా వెంటనే దాన్ని నిర్మాణాన్ని చేపట్టాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వెంటనే నిర్మాణం చేయాలని మరి మామిడిపల్లిలో ప్రారంభం కానున్నటువంటి పాదయాత్ర మరి ఆదిశినన్న నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో, మరి ముగింపు సభలో అత్యంతటువంటి జీవన్ రెడ్డి అన్న నాయకత్వంలో, మరి మీరందరూ కోనరావుపేట మండలంలో ఉన్నటువంటి మరి విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా అందులో భాగమై ఆ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి కోనరావుపేట ప్రజలందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.